ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. చలి పంజా విసురుతూ ఉండటంతో ప్రజలంతా ఉదయం 10 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో 6.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో 7.5, నిర్మల్ జిల్లా పెంబీలో 8.4, మంచిర్యాల జిల్లాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజువల్స్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. చలి పంజా విసురుతూ ఉండటంతో ప్రజలంతా ఉదయం 10 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి దాపురించింది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో 6.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో 7.5, నిర్మల్ జిల్లా పెంబీలో 8.4, మంచిర్యాల జిల్లాలో 10 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. జమీమా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచు దుప్పటి కురుస్తూ ఉండడంతో తలుపులు పంజాబ్ విసిస్తుంది. ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 జిల్లాలో 3 జిల్లాలు సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరం జిల్లా సిద్పూర్లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా జైనదిలో 7.5, నిర్మల్ జిల్లా పెంబీలో 8.4, మంచిర్యాల జిల్లా జైపీలో 10గా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో అయితే చలికైతే గజగజగా వణుకుతున్నారు ఆదివాసి గిరిజనులు. దాదాపుగా ఉదయం నుంచి కూడా మొదలుకొని అర్ధరాత్రి వరకు కూడా చలిమంటలు వేసుకునే పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లోనైతే ఉన్నాయి. ఉదయం పూట పూర్తి స్థాయిలో రోడ్లపైన మంచు కురుస్తున్న నేపథ్యంలోనైతే వాహనదారులు అయితే ఇబ్బంది తప్పట్లేదు. వాహనదారులు పూర్తి స్థాయిలో లైట్లను వేసుకొని రోడ్డు పైన ప్రయాణాలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉదయం పూట పనులకు వెళ్ళే ఇటు మున్సిపల్ కార్మికులు కావచ్చు, లేదనుకుంటే ఇటు పేపర్ బాయ్స్ కానీ విద్యార్థులకు కానీ ఉదయం పూట చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో వాళ్ళు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఇటు పూర్తి స్థాయిలో ఈదురుగారులు వీయడంతో అయితే తలుపులు పంజానైతే ఉదయం కూడా కనబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు ఉదయం 10 అయినప్పటికీ కూడా బయటకి రావాలంటే ప్రజలు దంకుతున్న పరిస్థితులు ఉండగా, సాయంత్రం 5 గంటలకే ఇంటికి పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఉదయం నుంచి ఇటు ఈదురుగారులు వీయడం, ఇటు పూర్తి స్థాయిలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఏదైతే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ మంచు దుప్పటితో అయితే మిర్చి పంటలతో పాటు మిగతా కూరగాయల పంటలతో అయితే తెగులు సోకుతున్న సందర్భంలో ఇటు రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటు రోజు రోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఇటు వైద్యులు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్వెట్టర్స్, మఫ్లర్స్, ముండు దుస్తులు ధరించి చలిబారి నుంచి వారు కాపాడుకోవాలనేసి అయితే వైద్యులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కి ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే జిల్లావాసులు అయితే ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మరికొంత మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే నేపథ్యం ఉన్న క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చలిబారి నుండి కాపాడుకోవడానికి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఇటు డాక్టర్లు అయితే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్.